చూడండి ఫ్రెండ్స్, నిజంగా చాలా 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 మంచిదండి. తినేమా వేడి వేడి అన్నం మీద. అబ్బా కమ్మ కమ్మగా చాలా బాగుంది ఫ్రెండ్స్. నిజంగా ఎండాకాలం ఇలాంటివి తింటే కడుపులో వికారంగా లేకుండా ఉప్పు ఉంది ఉలగరం పట్టుకుని ఉంటుంది ఫ్రెండ్స్. పిల్లలకి మజ్జిగ చారు, పెరుగు పచ్చడి, రసం, సాంబారు. ఇళ్లలో పూజలైనా, వ్రతాలైనా, నోములైనా, జాతకాలు చూపించుకోవాలనుకున్నా, పొరుగు దేశాల్లో ఉన్న మీ బదులు జాతకాలు చూపించుకోవాలనుకున్నా, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాల వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ పెడుతున్నానండి. ఆ నెంబర్కి కాల్ చేసి మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే పొరుగు దేశాల్లో ఉన్న మీ బంధువులకి జాతకాలు చూడటంతో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా జాతకాలు చూస్తారు. విద్యకైనా, ఉద్యోగానికైనా, రాజకీయానికైనా, అలాగే తరచుగా ఇంట్లో కీడు జరుగుతున్నా, పిల్లలు పుట్టి చనిపోతున్నా, ఆస్తి బాధలైనా, అప్పులు బాధలైనా, ఇటువంటి సమస్యలకైనా సరే పోస్టర్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే పేరు మీ పేరు ఇచ్చినా వీళ్ళు జాతకాలని చూస్తారండి. ఇవాళ మేము ఇళ్ళు కట్టుకొని ఇంత సంతోషంగా కడకళ్ళాడుతూ ఉన్నామంటే పూజారి గారు చెప్పినట్టు జరిగిందండి. ఆయన వాక్ అనేది చాలా నిజంగానండి. బాలవాకు బ్రహ్మవాకు ఒకటంటారు చూడండి. పూజారి గారు చెప్పింది జరిగిందండి. మీరు ఇళ్ళు కట్టుకుంటారమ్మా ఈ సంవత్సరం అన్నారు. నిజంగా ఆయన వాక్ అనేది ఫలించింది. ఈరోజు ఇలా కట్టుకొని మా పిల్లలతోటి ఇంట్లో పండుగలన్నీ చేసుకుంటూ హ్యాపీగా ఉన్నాము. అందులో ఈ పోస్టర్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి, జాతకాలు చూపించుకోండి, ఆయురారోగ్యాలకు వర్ధిల్లండి. ఎటువంటి సమస్యలకైనా సరే పరిహారం అనేది ఉంటుంది. పూజలు, పెళ్ళిళ్ళు, గృహప్రవేశం, భూమి పూజ, ఎటువంటి శుభకార్యానికైనా సరే ఈ పోస్టర్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా? Thank you.
బియ్యపిండి, బియ్యపిండి, శనగపిండి, కాంచూరు. ఇది రాత్రి తోడేశాను ఫ్రెండ్స్, చాలా ఫ్రెష్. ఇక్కడ మాకు ఆవు పాలు, ఆవు పెరుగు దొరుకుతాయి అన్నమాట. మైసూర్లో మనకి అన్ని ఆవులే. చాలా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం పెరుగు అనేది యాడ్ చేసుకోవాలి. నేను స్టవ్
ఎండాకాలం పెరుగు పచ్చడి తింటే చాలా మంచిదండి. చలవ సమ్మర్ కదా, పిల్లలకు కూడాను వేడి తగ్గిద్ది. ఈ పొట్లకాయ ఏదైతే ఉందో మనిషికి కూడా చలవ. ఉల్లిపాయలు కూడానండి మంచిది మనకి. ఇదిగోండి వాటర్ ఇంత చిక్కగా ఉంది కదా, కొంచెం అనేది పోసుకుంటున్నాను నేను. ఎక్కువ పోసుకోవట్లేదు, మరి ఎక్కువ పలచగా ఉన్నా బాగోదు. ఎక్కువ జనాభా ఉన్న వాళ్ళు అయితే ఇక తప్పదు అనుకుంటే పోసుకోవచ్చండి. నేనైతే చూసారా, ఇదిగోండి ఇంకింతే. టేస్ట్ అనేది మనం ఇప్పుడే చూసుకోవాలి. సాల్ట్ ఇందాక వేసుకున్నాం కదా పెరిగేసిన తర్వాత. స్వల్ప కొంచెం కమ్మం తగ్గింది. పెరుగు కదా లాగేసుకుంటుంది. ఇది వేసేసుకున్నాం కదా చేత, మనం ఒక బౌల్లోకి తోడేసుకున్నాం అండి. పకోడా అన్నం చూడండి. నిజంగా ఫ్రెండ్స్ అన్నం బాగుంటే పచ్చడైనా వేసుకొని తినేసేయచ్చు. బాస్మతి రైస్ సూపర్గా ఉంది. మంచి ఓల్డ్ బియ్యం తీసుకున్నా నేను, మీరు కూడా అలాగే తీసుకోండి. ఓకేనా, స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. చూసారా ఇందాకటి కన్నా కూడా ఇప్పుడు మనకి మెత్తబడిపోతాయండి. పొట్లకాయ కానీ బీరకాయ కానీ ఫస్ట్ సాల్ట్ వేసి పెట్టాము అంటే మెత్తగా అయిపోతాయి. అందుకని నేను ఇందాక నీళ్లు పోసుకోకుండా ఆగాను. పకోడా గట్టిగా ఉండాలి అని అంటే మనకి ఖచ్చితంగా దీన్ని గట్టిగా పిసకాలి. ఇంకా వాటర్ అనేది పోసుకోకూడదు. ఓకేనా, ఇలా గట్టిగా పిసుక్కొని ఇందులో ఉన్న వాటర్ అంతా దీంతోనే మనం రొటేడ్ అనేది చేసుకోవాలి పకోడా అనేది. ఇది చాలా గట్టిగా తీసుకుంటే ఇందులో నుంచి వాటర్ వస్తుందండి. ఆ వాటర్తోనే మనం పకోడా కంప్లీట్ చేయాలి. సరే ఇందా పెట్టి ఇప్పటికి ఇందా తింటెత్తు నిన్న ఇప్పుడు బౌల్లోకి వచ్చినట్టు అయిపోయింది. ఈ వాటర్తోనే మనం కంప్లీట్ చేసుకోవాలి. పకోడా అంటే కొంచెం డ్రైగానే ఉండాలి కదా. మెత్తటి పకోడా ఇష్టపడితే, లేదు కొంచెం గట్టిగా ఉండాలనుకుంటే ఇంకా దీంట్లో కొంచెం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ ఈ మోతాదులో మాకు కావాలి కాబట్టి ఇలాగ పిసికి ఇలా చేశాను. ఫస్ట్ ఆయిల్ బాగా హీట్ ఎక్కాలండి, ఆ తర్వాత ఆయిల్ హీట్ని తగ్గించేయాలి. ఎందుకంటే పకోడా అనేది తొందరగా మాడిపోయినట్టుగా అనిపించింది. పొట్లకాయ పకోడా ఆరోగ్యానికి చాలా మంచిది. చిన్న మంటే ఉండాలండి, పెద్ద మంట మీద ఉత్తినే నల్లగైపోతాయి. చిన్న మంట మీదే చక్కగా ఇలా మనం మగ్గనిచ్చుకోవాలి. చూడండి లోపల పొట్లకాయ కూడా మనకి ఉడకాలి కాబట్టి ఇంకో 2 మినిట్స్ ఉంచేసుకొని తీసేసుకుంది. పకోడా ఇలా ఉంటే చాలా బాగుంటుందండి. సాల్ట్ సరిపోయిందో లేదో ఫస్ట్ ట్రిప్కు ఒకసారి టేస్ట్ చూడండి. తగ్గిందనుకోండి కొంచెం వేసుకోవచ్చు. సరేనా, ఇది మీరు స్నాక్స్ లాగా కూడా తినేసేయచ్చు. 4 గంటలకి స్నాక్స్ లాగా తినచ్చు. మనం పప్పు చారు, చారు, రసం ఇట్లాంటి వాటిల్లోకి పచ్చళ్ళలోకి శుభ్రంగా తిన. కలర్ అనేది దీనికి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకు ఆ పొట్లకాయ కలర్ కనిపిస్తేనే మనకి బాగా అనిపించింది. హోటల్లో అమ్ముకునే వాళ్ళు అయితే కలర్ కూడా వేసుకోవచ్చు. పొట్లకాయ అంటే అసలు చీప్గా తీసుకెళ్ళేస్తారు కానీ ఎంత బాగుంటుంది.
చేసి తీసుకురాలేదు ఫ్రెండ్స్, మర్చిపోయాను. అవసరం ఉందిలే అనుకున్నా. కరివేపాకు ఆ పచ్చిమిరపకాయల వల్ల మనకి ఒక అద్భుతమైన టేస్ట్ వస్తుంది. ఎండాకాలం రైస్ శుభ్రంగా మనం ఇది తింటే చాలా మంచిది. పకోడా చూడండి, కప్పి కప్పిచ్చి చూడండి ఫ్రెండ్స్, నిజంగా చాలా 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 మంచిదండి. తినేమ్మా. హాయ్ ఫ్రెండ్స్, హాయ్. మా చెల్లి ఇంకా షాకింగ్ లోనే ఉంది. మా మమ్మీ అయితే ఓవరాల్ గా ఇప్పుడు 37 kilos తగ్గింది. ఈ రోజు మమ్మీ వెల్కమ్ చేద్దాం రండి. చూడండి మా మమ్మీ గెటప్ మొత్తం మారిపోయింది, లుక్కే మారిపోయింది. చైనీస్ నూడిల్స్ లా ఉండే నువ్వు, సేమ్ యా ఉప్మా లా ఉండే నువ్వు, చైనీస్ నూడిల్స్ లా చేంజ్ అయ్యావే. 73 kg ప్రజెంట్ నా వెయిట్. నేను తగ్గిన వెయిట్ వచ్చేసి 37 kg. 110 kg 100 grams దగ్గర నుంచి నేను ఇంత వెయిట్ లాస్ అయ్యాను, 37 kg పరుగు తగ్గాను. సో టోటల్ అయితే ఒకసారి బ్యాగ్ పట్టుకో. మా వెళ్ళిన మేడంకి నేను ఎప్పుడు రెండు పడి ఉంటాను, ఎందుకంటే నాకు ఇంకో జన్మనిచ్చింది వెళ్ళిన మేడం. ఎందుకంటే మా అమ్మ నన్ను పుట్టించినా సరే నాకు ఇంకో జన్మ, అంటే నేను మళ్ళీ చచ్చిపోయే స్టేజ్ లో ఉండి ఇంత లావైపోయి అసలు నల్లగైపోయి శరీరం ఎక్కడికక్కడ బాడీ అయితే పెట్టిపోతా ఉంటాయి, చంకల దగ్గర తొడ దగ్గర అట్లా ఉన్నా నన్ను ఇంత వెయిట్ లాస్ అయ్యి ఇట్లా బార్బీ డ్రెస్ లాంటి ఫ్రాక్స్ ఒక సంవత్సరం క్రితం కొనుక్కున్నాను నేను వేసుకుందామని. ఎవ్రీ మంత్ నేను వేసుకుని చెక్ చేసుకుంటా ఉంటే సరిపోలే, ఇది ఎక్సెల్ డ్రెస్ అనమాట. 4XL దగ్గర నుంచి ఇప్పుడు నాకు ఎక్సెల్ ఎల్ సైజ్ కూడా సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ఉన్నానంటే నేను మా వెన్నెల మేడమ్దే పుణ్యమంతా కూడాను. మీరు కూడా చక్కగా ఆన్లైన్ అడ్మిషన్ తీసుకొని వెయిట్ లాస్ లో జాయిన్ అవ్వాలంటే స్పార్కిల్ అనేది చాలా బెటర్ బెస్ట్ అండి. మొత్తం 100 marks చెప్పిన ఎవ్రీ మంత్ ఎవరి 15 days నేను వెయిట్ లాస్ మీ కళ్ళ ముందు చెక్ చేస్తూ వెయిట్ చూపిస్తూ సంవత్సరం నా ప్రయాణం ఇంట్లో నుంచి 8 days డైట్ మెయింటెనెన్స్ డైట్ ఇలా ఇంత తగ్గినందుకు మా వెన్నెల మేడం ఎప్పుడు రెండు పడుంటాను. మా అమ్మాయి 18 kg తగ్గింది, పెద్ద అమ్మాయి, మా చిన్న అమ్మాయి 6.5 kg తగ్గింది. మేమందరం కూడా స్పార్కిల్ లోనే ఉన్నాము. ఆన్లైన్ అడ్మిషన్ తీసుకుని మీరు జాయిన్ అవ్వండి, హ్యాపీ. చూడండి ఇంత బాగుంది, బాగుంది ఆ డ్రెస్. ఇది అంతా కూడా వేసుకుంటే బాగుంటుందని మా అమ్మ చెప్పింది. కమ్మ కమ్మగా చాలా బాగుంటుంది. ఎండాకాలం ఇలాంటివి తింటే కడుపులో వికారంగా లేకుండా ఉలగరం పుట్టకుండా ఉంటుంది ఫ్రెండ్స్. పిల్లలకి మజ్జిగ చారు, పెరుగు పచ్చడి, రసం, సాంబారు, చాలా బాగుంటుంది నిజంగా. ఆరోగ్యానికి ఎంత మంచిది అండి ఇది. సన్నగా అయితే బాగుంది, సన్నగా అయితే బాగుంది తెలుగొచ్చు. టేస్టీగా ఉన్నా పెరుగు పచ్చిగా వేసుకో. ఈ పచ్చిమిరపకాయ, కరివేపాకు అంత బాగుందో. చుట్టాలు నోస్తే ఇలా ఉంటే ఇంట్లో పడి ఉంటాయి కదా, శుభ్రం చేసి పెట్టచ్చు.
కడుపులు ఎంత బాగుందో ఫ్రెండ్స్. ఎండలకి ఇలాంటివి మంచిగా నోటి కమ్మగా ఉంటుంది. పిల్లలకు కూడా పెట్టచ్చు, చిన్న పిల్లలకి. పెరుగు, గడ్డ పెరుగు, లీటర్ పెరుగు, ఆవుపాలు, ఆవుపాలు పెరుగుతోటి ఫ్రెష్ పెరుగుతో పచ్చ చేసుకుంటే ఆ పొల్లదనం లేకుండా కమ్మగా ఉంటుంది. ఆ టేస్ట్ అనేది ఇందులో ఉంది. కుడి అమ్మా బాయ్ ఫ్రెండ్స్. బాయ్. రేపు ఇంకో వీడియోతో, ఇంకో తోటలో, ఇంకొక వంటతో మేము ముందుకు వస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వెళ్ళగండి, టచ్ చేయండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అన్నింటినీ ఫాలో చేయండి. స్నాప్చాట్లో నేను కొత్తగా కొట్టి ఓపెన్ చేశాను, అన్నింటిలో కూడా చెరు సతాక్షనే ఉంటుందండి. వీడియో కింద లింక్ ఇస్తున్నాను, ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్. తోట చూడండి ఎంత పచ్చగా ఉందో.